ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని కష్ట నష్టాలను చవిచూసి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలనే భావంతో ముందుకు వచ్చి తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకై ఉపయోగిస్తూ సమాజ మార్పు కోసమై తన వంతు కృషిని నిర్వర్తిస్తూ చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఎదిగిన మహోన్నత వ్యక్తి ఇమాంపురం శ్రీనివాస్ గౌడ్ అలాగే ఎంతో మంది భార్యాభర్తలను కలిపి వారి కుటుంబాలను సరియైన మార్గంలో నడిపిస్తున్న మహానుభావుడు ఎన్నెన్నో అనాథశ్రమంలో ఉన్న చిన్న పిల్లలను మరియు వృద్ధులను ఆదుకొని వారికి కావలసిన నిత్యావసర వస్తువులు కూరగాయలు మరియు వారికి బట్టలు రగ్గులను అందజేసి వారి హృదయాలను దోచుకున్న మంచి మనసున్న వ్యక్తి ఇమాంపురం శ్రీనివాస్ కరోనా కష్టకాలంలో తన ప్రాణాలను ఘనంగా పెట్టి ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు కూరగాయలు అందించడం జరిగింది అలాగే అన్నదానం నిర్వహిస్తూ వాటర్ బాటిల్స్ శానిటైజర్ మాస్క్ బటర్ మిల్క్ మజ్జిగలను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్న మంచి మనసున్న మనిషి శ్రీనివాస్ ప్రజలకు సేవలు అందిస్తున్న ఇమాంపురం శ్రీనివాస్ గౌడ్ గారికి కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జడ్జి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్చారి చేతుల మీదుగా సేవారత్న లెజెండరీ అవార్డ్స్ అందుకున్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అధికారుల సలహాలు సూచనలు తీసుకుంటూ ఎన్నెన్నో కార్యక్రమాలను నిర్వహించి అందరి మన్నలను పొందిన వ్యక్తి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ ఇమాంపురం శ్రీనివాస్ గౌడ్